हेलो अंडी अंदर की नमस्ते ना पेर स्वाति वेलकम बैक टू अवर चैनल स्मार्ट कुकिंग एंड ब्यूटी फ्रेंड्स ईरोजु मन चैनल्लो ओक स्मार्ट रेसीपी तैयार चूप्चानिकि मी मुंदुकु वच्चेसानंडि अदेंटंटे कोब्बरी पालतो चिकेन पुलाव ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది, అలాగే హెల్దీ రెసిపీ కూడా. ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ తినొచ్చండి. ఎందుకంటే ఇందులో మనం ఎక్కువ స్పైసెస్ ఏమీ యాడ్ చేయమండి. చాలా లైట్ వెయిటెడ్ పులావ్ అన్నమాట. పెద్దవాళ్ళు కూడా హ్యాపీగా తినేయొచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. అలాగే చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఓకేనా? మరి లేట్ చేయకుండా పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేయండి. ఓకేనా? ఇప్పుడు కొబ్బరి పాలతో చికెన్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పట్ట, లవంగ, కచ్చాపచ్చగా దంచుకున్న 4 ఇలాచీ, అలాగే బిర్యానీ ఆకు, స్టార్ అనీస్ వేసుకొని ఒక మంచి అరోమా వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అంటే 10-20 సెకండ్స్ అయితే సరిపోతుందిలేండి. తర్వాత 2 మీడియం సైజు ఆనియన్స్ని ఇలా పొడవు పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి మంచిగా మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. మీడియం లేదా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోవచ్చు. అండ్ ఇవి త్వరగా ఫ్రై అయిపోవాలంటే మనకు చిట్కా ఉంది కదా, సాల్ట్ అలాగే పసుపు వేసుకొని ఫ్రై చేసుకోండి. త్వరగా ఫ్రై అయిపోతాయి, ఎందుకంటే సాల్ట్ మనకి ఆనియన్స్లోని వెట్నెస్ని తీసేసుకుంటుంది అనమాట. సో దానివల్ల మనకు ఆనియన్స్ త్వరగా ఫ్రై అయిపోతాయి. చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అండ్ 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఓవర్గా కానీ ఫ్రై చేయొద్దండి, అదొక రకమైన స్మెల్ వచ్చేస్తుంది. సో దగ్గరుండి ఫ్రై చేసుకుంటే చాలా మంచిది. తర్వాత ఏంటంటే ఒక టమాటోని ఇలా పొడవు పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇది బాగా మగ్గాలండి. ఇప్పుడు నేను వేసింది ఏంటంటే బిర్యానీ పువ్వు అని ఉంటుందండి మనకి మార్కెట్లో, అది వేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అరోమా. మీకు కానీ దొరకలేదు అంటే జస్ట్ స్కిప్ చేసేసేయండి, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకి టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి కదా. తర్వాత నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ యాడ్ చేస్తున్నాను బోన్తో సహా. నేను ముందుగానే 2-3 టైమ్స్ వాష్ చేసుకొని ఉప్పు అలాగే లెమన్లో ఊరబెట్టానండి. ఒక 1/2 అవర్ వరకు ఊరబెట్టాను. ఇలా చేయడం వల్ల మనకి పీస్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది, అలాగే చాలా టేస్టీగా కానీ వస్తుందన్నమాట. తర్వాత ఫ్రెష్గా ఉన్న పుదీనా లీవ్స్ కానీ యాడ్ చేశాను. ఓన్లీ ఆకుల వరకే వేస్తున్నానండి. తర్వాత పచ్చిమిర్చిని కానీ మధ్యలోకి కట్ చేసుకొని ఒక్కోటొక్కటిగా వేసేసుకున్నాను. అంటే మనం మిర్చి బజ్జీకి ఎలా అయితే ఘాట్లు పెట్టుకుంటామో అట్లా అన్నమాట. ఒక 4-5 వేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ కానీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. అంటే ముక్క మనకి తెల్లగా వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. వైటిష్ కలర్లో వస్తుంది కదా, మీరు హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఏంటంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసినాం కాబట్టి కొంచెం కారం వేసుకోండి, అంటే మీ టేస్ట్కి తగ్గట్టు. మీరు కొంచెం స్పైసీగా తినాలి అనుకుంటే ఇంకొంచెం కానీ యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ ఒకసారి వీటన్నిటినీ బాగా కలిపేసుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, ఒక 5-10 మినిట్స్ వరకు మనం బాగా ఇలా మగ్గిచ్చేసుకోవాలండి చికెన్ని. తర్వాత ఏంటంటే మనం కొబ్బరి పాలు యాడ్ చేసుకుంటున్నాము. అంటే కొబ్బరి పాలు ఎలా తీసుకోవాలో మనందరికీ తెలిసిన విషయమే కదా. కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొబ్బరి పాలు తీసేసుకోవడమే. మరి ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దండి. కొబ్బరి పాలు ఎంత చిక్కగా ఉంటే మనకి టేస్ట్ అనేది అంత మంచిగా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ ఏంటంటే మనం నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఏమీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే కొబ్బరి పాలలోని కమ్మతనం మనకు సరిపోతుందండి. అందుకే నేను స్టార్టింగ్లో కూడా నెయ్యి యాడ్ చేయలేదన్నమాట. మామూలుగా మనం పులావ్ కానీ బిర్యానీ అంటే మనం నెయ్యి వేస్తాం కదా, సో ఈ పులావ్కి అయితే అవసరం లేదు. ఇప్పుడు ఒక 2-5 మినిట్స్ వరకు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇలా ఆయిల్ కొంచెం సపరేట్ అయ్యేంత వరకు
మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఎందుకు ఇలా ఈ పాలల్లో ఉడికిస్తున్నాము అంటే చికెన్ని ఆ సాఫ్ట్నెస్ అనేది మనకి చికెన్కి చాలా మంచిగా పట్టుకుంటుందండి. కొబ్బరిపాలు ఎంత సాఫ్ట్గా ఉంటాయో మనకు తెలిసిన విషయమే కదా. సో ఆ పాలల్లో కానీ మనం చికెన్ని ఒక 5 to 7 మినిట్స్ వరకు ఇలా కానీ కుక్ చేసుకున్నామంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తుంది ముక్క. కొబ్బరిపాలు టేస్ట్ అనేది మనకు తెలిసిపోతుంది అన్నమాట. తర్వాత ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను, అంటే 1.5 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. సో దానికి నేనేం చేశానంటే 2 గ్లాసెస్ వాటర్ వేసాను, అలాగే 1 గ్లాస్ కొబ్బరిపాలు వేసాను అన్నమాట. మీరు ఈ కొలతలతో కానీ చేసుకుంటే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఇది బాగా మరిగిన తర్వాత ముందుగా 1 గంట లేదా 1.5 గంట ముందు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. చెప్పాను కదా 1.5 గ్లాస్ రైస్ తీసుకున్నానని, 1 గ్లాస్ వచ్చి బాస్మతి రైస్ తీసుకున్నానండి, అలాగే 1/2 గ్లాస్ వచ్చి నార్మల్ కోలం రైస్ లేదా మసూర్ రైస్ ఉంటాయి కదా అది తీసుకున్నాను. ఇలా తీసుకోవడం వల్ల మనకి రైస్ టెక్స్చర్ అనేది చాలా అంటే చాలా మంచిగా వస్తుంది, పర్ఫెక్ట్గా కానీ కుక్ అవుతుంది. ఓన్లీ బాస్మతి రైస్తో కానీ చేసుకోవచ్చండి, కాకపోతే నాకు పెద్దగా నచ్చదు. అందుకని చెప్పి 1/4 వంతు వచ్చేసి బాస్మతి రైస్ తీసుకుంటాను, 1/4 వంతు వచ్చేసి నార్మల్ రైస్ తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు వీటిని బాగా కలబెట్టేసుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి మనం ఒక వెయిట్ కానీ పెడదాము. చూడండి వెయిట్ కానీ పెట్టేసాం కదా, ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని కంప్లీట్గా 10 to 12 మినిట్స్ అయితే సరిపోతుందండి, మరి ఎక్కువ కానీ అవసరం లేదు. చూసారా రైస్ టెక్స్చర్ అనేది మీకు ఇక్కడే తెలిసిపోతుంది, చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి ఈ కొలతలతో కానీ మనం చేసుకుంటే. చూడండి ఎమ్మీ ఎమ్మీ టేస్టీ టేస్టీ కొబ్బరిపాలతో చికెన్ పులావ్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ నేను చేసింది ఇది కడాయిలోనే చేసేసానండి, మందపాటి కడాయి తీసుకున్నాను. కావాలంటే మీరు రైస్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, ప్రెషర్ కుక్కర్లో అయినా చేసుకోవచ్చు, నార్మల్గా మనకి పెద్ద పెద్ద గిన్నెలు ఉంటాయి కదా వాటిల్లో అయినా చేసుకోవచ్చు. అండ్ నేను ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకున్నాను ఫ్రెండ్స్. నేను వచ్చేసి ఏమంటారు ఆనియన్స్ అలాగే రైతా అండ్ కొబ్బరిపాలతో చికెన్ గ్రేవీ అండి అది, వీటిలతో నేను సర్వ్ చేస్తున్నాను. యాక్చువల్గా అయితే ఆ కర్రీ కానీ మీకు పోస్ట్ చేద్దాం అనుకున్నాను ఈ వీడియోలో, మరీ లెంతీగా అయిపోతుందని చెప్పి కట్ చేసేసాను. మీకు ఎమ్మటే నెక్స్ట్ వీడియోలోనే ఆ గ్రేవీ రెసిపీ కానీ వచ్చేసింది, ఖచ్చితంగా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో, మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు, కమ్మకమ్మగా ఉంటుంది ఈ పులావ్, ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీరు చేసినప్పుడు ఎలా వచ్చింది అనేది. అండ్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనున్న బెల్ సింబల్ కానీ యాక్టివేట్ చేసేసండి. ఓకేనా, మరో చక్కటి యూజ్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.